కరీంనగర్ పర్యాటక కేంద్రంగా మారనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా మానేరు నదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో సస్పెన్షన్ బ్రిడ్జ్ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వంతెనకు పెయింటింగ్, లైటింగ్ ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ పూర్తి కాగా అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు అధికారులు. దీంతో కరీంనగర్, వరంగల్ రూట్లలో వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు దూరం తగ్గనుంది. సీఎం కేసీఆర్ కలర సౌదానికి అడుగులు పడుతున్నాయి. సీఎం కరీంనగర్ కు ఇచ్చిన హామీలో భాగంగా కేబుల్ బ్రిడ్జ్ కార్యాచరణలో చేసి చూపారు. విదేశీ టెక్నాలజీతో మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించగా కరోనా వల్ల పనులు కొంత ఆలస్యమయ్యాయి. ఈ మధ్య కాలంలో పనులు వేగవంతం చేసి తుది దశకు తీసుకువచ్చారు అధికారులు. కరీంనగర్ కు కొత్త కళ సంతరించుకోనుంది. కరీంనగర్, వరంగల్ కు జాతీయ రహదారిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. కేబుల్ బ్రిడ్జ్ పై లోడ్ లారీలను పెట్టి వెయిట్ టెస్ట్ చేస్తున్నారు. లైటింగ్, పెయింటింగ్ పనులు వేగవంతం చేస్తున్నారు. త్వరలో ఈ వంతెనను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ పూర్తి అయితే పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రయాణికులకు వెసులుబాటు కలగనుంది. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులను పూర్తి చేయించి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేబుల్ వంతెన ప్రారంభిస్తే కరీంనగర్ కు దేశవ్యాప్త ప్రత్యేక గుర్తింపు రానుంది.